ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వేములవాడలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. వేములవాడలోని ఎమ్మెల్యే రమేష్ బాబు ఇంటి వద్ద ధర్నా చేపట్టారు. కోరుట్ల బస్టాండ్ నుండి ర్యాలీగా తరలి వచ్చే ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకులు తులవమ మీడియాతో మాట్లాడారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు వెంటనే మహిళలకు వడ్డీ లేని రుణాలు వెంటనే मुख्यमंत्री लेडु काबट्टे वाला भारतीय जनता पार्टी मुख्यंगा तेलंगाना वापितंगा वाला తెలంగాణలో లో ప్రజలు ఏదైతే ఆశించిరో తెలంగాణ వస్తే వల్ల ప్రజలు కోరుకున్న తెలంగాణ ఉంటదని తెలంగాణ వస్తే ఒక సామాజిక తెలంగాణ వస్తదని తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రంలో మా అందరి భాగస్వామ్యం ఉంటదని ఎన్నో కలలు కన్నాం. కానీ కన్న కలలన్నీ కూడా అది కలలుగానే మిగిలిపోయి ఇవల్ల ప్రజలందరి ఆస్తులను ప్రజల పేరు మీద ఇవల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవల్ల దోపిడీ అవినీతి అక్రమాలు చేస్తూ కుటుంబ పాలనే ప్రధానంగా పెంచుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారే తప్ప సామాన్య ప్రజల్ని పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన ఇవల్ల ఈ కేసీఆర్ చేస్తున్నటువంటి నియంత పాలన నియంతృత్వ పాలన కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇవల్ల నిరంతరంగా పోరాటం చేస్తుంది. ప్రజలకు అందరికీ కూడా అండగా ఉంటుంది. ఇవల్ల పెంచినటువంటి కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా పెంచినటువంటి బస్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రతి సమస్య పరిష్కారం కోసం ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడం జరుగుతుంది. నేను ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి దళితులంటే ప్రేమ లేదు, బీసీలంటే ప్రేమ లేదు, ఎస్టీలంటే ప్రేమ లేదు, మహిళలంటే అసలే లేదు. ఎందుకంటే మొన్న నిన్ననే ఆయన ఒక లిస్టు ప్రకటించిండు, అక్కడ బీసీలు లేరు, దళితులు లేరు, ఎస్టీలు లేరు, ఎవ్వరు కూడా లేరు. అంటే రాజాధికారం రావాలంటే ఆయన అనుచరులు ఆయన చెప్పితే కూసు అంటే కూసు ఉండేటువంటి వాళ్ళకే ఇచ్చిరా తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజల కోసం కాదు, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసమే. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ఆందోళన చేస్తుందో ప్రజలందరూ కూడా సహకరించి మీరు మీ సమస్యల పరిష్కారం కోసం మీకు అండగా ఉంటుంది, మీకు భరోసాని ఇస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పోరాటంలో మీరు కూడా కలిసి రావాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం, నువ్వు ఏదైతే ప్రజలకు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు తక్షణమే నెరవేర్చాలి. లేకపోతే నువ్వు రోజులు లెక్క పెట్టుకోవాలి బిడ్డ. ఖచ్చితంగా నీకు రోజులు దగ్గర పడ్డాయి కేసీఆర్. ఖచ్చితంగా రేపు రాబో రోజులలో ప్రజలందరూ ఒకటవుతున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో అదే తరాలో ఇవాళ నిన్ను గద్దెదించడానికి ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజలు సిద్ధమవుతున్నారని హెచ్చరిస్తూ తక్షణమే ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇవాళ ఈ ముఖ్యమంత్రి తక్షణమే నెరవేర్చకపోతే నీకు చేత కాకపోతే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.